హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసినాం, దాన్ని అయితే ఫుల్ వీడియో తీసినాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. మనమైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసినాం. ఆ 2 ఆనియన్స్ వేసినాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే మన ఫ్రెష్ మటన్ కడిగి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసినాం. తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం. అలా అయితే మంచిగా మిక్స్ చేసేసినాం మటన్ ఆయిల్ అంతా కలిసేటట్టు. కొంతసేపటి తర్వాత మటన్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చినాయి, అది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని కొంతసేపు అయిన తర్వాత మనం కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం కలిసేటట్టు చూసుకోవాలి. మటన్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కారం మనకి ఎంత పడుతుందో అది హాఫ్ కేజీ మటన్కి ఎంత కారం పడుతుందో అంత కారం అయితే వేసేసినాం. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాం అంతా మటన్కి పట్టేటట్టు ముక్కలకి కారం అంతా. ఒక 2 మినిట్స్ తర్వాత మనం అయితే టమాటోస్ అయితే వేసుకున్నాం, వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. మంచిగా అంతా కలిసేటట్టు చూసుకొని ఇప్పుడు మనం తగినన్ని వాటర్ అయితే పోస్తాం, అంటే మనకి ఎంత కావాలో గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఎంత కావాలో అన్ని వాటర్ అయితే మనం పోసుకోవచ్చు. తర్వాత మనం దాన్ని అయితే ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాం. పెట్టేసిన తర్వాత మేమైతే ఒక 6 విజిల్స్ దాకా ఆగినాం. 6 విజిల్స్ తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసినాం. మటన్ అయితే మంచిగా ఉడికింది టెండర్గా. తర్వాత కొత్తిమీర వేసేసి ఒక మిస్టేక్ ఏంటంటే ధనియాల మసాలా ముందు వేయాలి, కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మసాలా వేసినాం. వేసిన తర్వాత మనం మేము మొత్తం మిక్స్ చేసేసినాం. అయినా కానీ ఆ టేస్ట్ అయితే ఎక్కడ పోదు, కాకుంటే కొంచెం ముందు వేసేది వెనికేసినాం అంతే. అదంతా క్లైమాక్స్లో వేసేది మసాలా, కానీ కాకుంటే కొంచెం మిస్ అయింది. మీరు కూడా చూడొచ్చు కర్రీ ఎంత బాగైందో, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ఎవరైనా ఇంట్లో చేసుకొని కామెంట్ చేయండి మటన్ ఇట్లా ఈ విధంగా చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణేష్ వైటీ. I will come back with more videos.